Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వానికి మరో విజయం. ఏపీలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ సీఎం జగన్ ప్రభుత్వానికి మరో గెలుపు దక్కింది. ఉద్యోగాల్లో ప్రభుత్వంపైన వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందనే ప్రచారానికి సమాధానం దొరికింది. అమరావతి కేంద్రంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రంలో ప్రభుత్వ మద్దతుదారుగా ఉన్న నాయకుడినే ఉద్యోగులు మరోసారి గెలిపించారు. ఏపీ సచివాలయం సంఘం అధ్యక్షుడిగా వెంకటరామరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. వెంకటరామరెడ్డి త్వర నుంచి ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఉద్యోగుల్లో ప్రభుత్వంపైన వ్యతిరేక అభిప్రాయం ఉందనే ప్రచారం నడుమ ఈ ఎన్నికల ఫలితాలు ఉద్యోగుల మూడును స్పష్టం చేశాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఇది సచివాలయం ఉద్యోగులకు సంబంధించి ఎన్నికైన రాష్ట్ర వ్యాప్త చర్చకు కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం సంఘం అధ్యక్ష పదవిని వెంకటరామరెడ్డి దక్కించుకున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. సచివాలయంలో ఆప్సా ఎన్నికలు నిర్వహించారు. ఏపీ సచివాలయంతో పాటు సచివాలయం అసెంబ్లీ రాజ్యసభలోని మొత్తం 1225 మందిని ఉద్యోగులకు ఓటు హక్కు ఉండగా 1162 మందికి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి వరకు కౌంటింగ్స్ కొనసాగింది. అధ్యక్ష పదవితో పాటుగా మరో 8 స్థానాలకు ఎన్నిక జరిగింది. అధ్యక్ష స్థానానికి వెంకటరామరెడ్డి పైన జి రామకృష్ణ పోటీ చేశారు. కాగా వెంకటరామరెడ్డి 228 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. వెంకటరామరెడ్డికి 720, రామకృష్ణకు 432 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి స్థానానికి 4 పోటీ పడగా స్వతంత్రంగా పోటీ చేసిన శ్రీకృష్ణ 20 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా సిహెచ్ ఎర్రన్న యాదవ్ 147 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మహిళా ఉపాధ్యక్షురాలిగా సత్య సులోచన 52 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 6 స్థానాల్లో వెంకటరామరెడ్డి మద్దతుదారులు విజయం సాధించారు. గత ఏడాది ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన పీఆర్సీ చర్చల్లో జరిగిన ఒప్పందాలు ఉద్యోగులకు పూర్తి స్థాయిలో రుచించటం లేదు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకమై సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం తిరిగి చర్చల ద్వారా పరిష్కారం తీసుకొచ్చింది. కానీ ఒప్పందాలు, పెండింగ్లు, డిఏల విషయంలో ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో వేతనాలు ఆలస్యం కూడా ఉద్యోగులపైన ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో మరోసారి పెండింగ్ అంశాలపైన ఉద్యోగ సంస్థలు ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చే కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో త్వరలోనే ఏపీ ఎన్జీఓ సంఘ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఉద్యోగుల మద్దతు కూడగట్టేందుకు సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో సచివాలయ సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకటరామరెడ్డి పీఆర్సీ ఒప్పందాల వేళ ప్రభుత్వ తీరుతో విభేదించినా ఆయన ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అమరావతి కేంద్రంగా సచివాలయ ఎన్నికల ఫలితం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. 1225 మంది ఉద్యోగులకు సంబంధించి ఎన్నికైన ఉద్యోగుల మూడును స్పష్టం చేసింది. పరిగణిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ మద్దతుదారుగా ఉన్న నేతగా నిలిచిన ఇక్కడ అనేక సమీకరణాలు ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల సమయంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారిగా సచివాలయానికి వచ్చిన వేళ అప్పటికీ తాను హామీ ఇచ్చిన 27% ఐఆర్ అమలుపై ప్రకటన చేశారు. కానీ పీఆర్సీ వేళ తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులకు అంతగా రుచించలేదు. ఇక ఇప్పుడు ఉద్యోగులు ప్రభుత్వంపైన వ్యతిరేకంగా ఉన్నారనే ప్రతిపక్షం ప్రచారం వేళ ఎన్నికలు సిద్ధం అవుతున్న ఈ సమయంలో ఈ ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గెలుపు ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం. ఇదే సమయంలో ఉద్యోగుల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వారంతా ప్రభుత్వంలో భాగస్వాములేనని, గెలుపు ఓటములతో తమకు సంబంధం లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.